ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో గట్టిదెబ్బ తగిలింది. ఎటు చూసినా వలసలు వెళ్లే సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. మంత్రి సృజన కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలో 5 మంది సిట్టింగ్ ఎంపీటీసీలతో పాటు 2 మాజీ జెడ్పీటీసీలు, 2000 మంది అనుచరుల వర్గంతో వైసీపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీధర్రావు సమక్షంలో వీరంతా వైసీపీలో చేరారు. వీరు మొత్తం రానున్న ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక రాబోయేది రాజన్న రాజ్యమేనని, అనుభవం ఉంది కదా అని టీడీపీకి సపోర్ట్ చేశామని, తీరా అనుభవం ఎందుకు ఉపయోగపడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వీరు మొత్తం వైసీపీలోకి చేరడంతో వైసీపీ నేతలు ఆనందంతో మునుగు తేలుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.